నిన్న అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళు కలెక్టరేట్ల ముట్టడి ఆందోళనలు ఇవన్నీ కార్యక్రమం జరిగితే దాని మీద ఈరోజు వాస్తవానికి సాక్షి మరొక పెద్ద ఐటమ్ అనేది ఒక పెద్ద కథనం అనేది వేశారు న్యూస్ ఐటమ్. బెదిరించారు బలవంతం చేశారు అని అంగన్వాడీ వర్కర్ల ముసుగులో మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ మహిళలు అని చెప్పి ఒక కథనం అంటే అంగన్వాడీల ముసుగులో వీళ్ళందరూ టీడీపీ మహిళలు అని. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాకు వచ్చామని మచిలీపట్నంలో అంగన్వాడీలు వెల్లడించినట్లు వాళ్ళ వాయసు. అంగన్వాడీల ముసుగులో టీడీపీ మహిళా కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలని ఎదురు తిరిగిన అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు చంద్రబాబు హయాంలో మమ్మల్ని హీనంగా చూశారు, గుర్రాలతో దుఃఖించారు, జగన్ వచ్చాక వేతనాలు పెంచి గౌరవప్రదంగా చూసుకుంటున్నారు, మాకు న్యాయం చేస్తారనే నమ్మకమే ఉంది అని చెప్పి కొన్ని చోట్ల అంగన్వాడీలు ఎదురు తిరిగితే టీడీపీ నేతలు జారుకున్నారు అని చెప్పి వీళ్ళు రాసి, అంతేకాకుండా ఈ మొత్తం వెనుక కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఉన్నాయని కూడా రాశారు. మచిలీపట్నం ధర్నాలో పాల్గొన్న పలువురు అంగన్వాడీలు చెప్పింది ఏంటి అంటే మమ్మల్ని బెదిరించారు, బలవంతం చేసి తీసుకొని వచ్చారు, మేము రామని చెప్పినా వినలేదు, మాకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం ఏంది అని చెప్పి వాళ్ళు మాట్లాడిన వాయిస్ను కూడా వేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంపు, ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నా చౌక్ అంటే మచిలీపట్నం ధర్నా చౌక్ వద్ద ఇవన్నీ ఈ చిత్ర విచిత్రాలన్నీ బయటపడ్డాయట. అయితే అక్కడనే టీడీపీ మహిళలు అంగన్వాడీ కార్యకర్తలు అంటూ మీడియాతో మాట్లాడి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చెప్పి ఆ ఫోటోలు కూడా వేశారు. అర్థమైందా? అంతేకాకుండా ఇంకొకటి కూడా ఏంటి అంటే మీడియా ఛానళ్ళ పాత్ర. ధర్నాలో పాల్గొన్న వారు ఎవరు నినాదాలు చేయలేదట, మౌనంగా కూర్చుండిపోయారట. ఈ పరిణామాన్ని జీర్ణించుకునే ఎల్లో మీడియా ప్రతినిధులు సిఐటి నాయకులను పక్కకు పిలిచి, ఇలా మీరు మౌనంగా కూర్చుంటే టీవీలో పత్రికల్లో మేము ఎలా చూపిస్తాం, మేము అట్లా చూపించలేం, టీవీ విజువల్స్ ఫోటోల కోసమైనా కాసేపు నినాదాలు గట్టిగా చేయండి అని చెప్పి వాళ్ళను పక్కకి పిలిచి చెప్పారట. దీంతో సిఐటి నాయకులు మీకు దండం పెడతాం, పిడికిళ్ళు బిగించి కొద్దిసేపు అయినా నినాద చేతులెత్తి నినాదాలు చేయండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడుక్కుంటున్నారట. అది కొద్ది మంది మాత్రం చేతులెత్తి నినాదాలు చేశారు. అప్పుడు ఈ మీడియా ఛానల్ అవి రికార్డ్ చేసుకొని దాన్నే పదే పదే పబ్లిష్ చేసుకుంటుంటే బ్యానర్ హెడ్డింగ్లుగా పెట్టుకున్నారు. సో మొత్తానికి దీని వెనకల తెలుగుదేశం ప్రతిపక్ష తెలుగుదేశము వాళ్ళ మీడియా అది ఎట్లా చేయాలి ఏం చేయాలని కూడా వీళ్ళే డైరెక్షన్ చేస్తున్నారు అని చెప్పి అయితే వీళ్ళకి ఐటమ్ రాశారు, ఫోటోలు ఇచ్చారు, కొందరు వాయిస్ ఇచ్చారు. మరి మొత్తానికైతే సరే పొలిటికల్ మోటివేటెడ్ లేకుండా ఏడుంటాయి లేండి, ఖచ్చితంగా ఉండొచ్చు.